కృష్ణా జిల్లాలో కరోనా కట్టడికి అధికారులు విశేషంగా కృషి చేస్తున్నారని మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని అన్నారు. కోవిడ్ నిబంధనలు, వ్యాక్సినేషన్తోనే మహమ్మారిని అధిగమించగలమని చెప్పారు. ఈ మేరకు విజయవాడలో కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలు, వైద్య అధికారులతో సమావేశం నిర్వహించారు. కరోనా కష్ట సమయంలో ప్రజాప్రతినిధులుగా తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని వారు సూచించారు. ఆక్సిజన్ విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టిందని, ఇందులో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రులు స్పష్టం చేశారు. ఇప్పుడు మా దగ్గర కొంత బెడ్స్ ఉన్నాయి, లేదో నిమ్రాలో వీఆర్ హ్యావింగ్ అబౌట్ 200 బెడ్స్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి సార్. అండ్ రోజువారీ మేము ఏం చేస్తున్నాం, న్యూ హాస్పిటల్స్ ఇచ్చాం సార్. ఇప్పుడు న్యూ హాస్పిటల్స్ ఇవాళ మచిలీపట్నంలో కూడా రెండు మూడు హాస్పిటల్స్ మనకు డాక్టర్ నెలకొని ఉంటాయి. అంటే ఎక్కడ కూడా ఏ హాస్పిటల్స్ అట్లాగే ఏరియా హాస్పిటల్ గుడివాడలో 50 బెడ్లు చేస్తున్నాం సార్. ఇవాళ ఇచ్చారు వాళ్ళకి ప్రొవైడెడ్ డాక్టర్ సార్. ఇన్ఫాక్ట్ ఇవాళ లేదా రేపు మనకు ఒక 20-30 పేషెంట్స్ ని అక్కడ పంపించమని నిన్ననే ఇవ్వాలి. సిఎఫ్సి గుడూరులో కూడా వీఆర్ ట్రైన్ టు యూ, బట్ దేర్ ఆర్ సర్టన్ ప్రాబ్లమ్స్, దానికి కూడా 30 మిలియమని చెప్పాము, రిలీజ్ చేస్తున్నాం సార్. సో లైక్ దిస్ వీఆర్ ట్రైన్ టు, బట్ ద ప్రాబ్లమ్ ఏది సమస్య ఏమీ ఆరంలో పెట్టాము. అక్కడ కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి మాకు ఆదిత్య నగర్ లో పెట్టినందుకు. బట్ ఈ పోలీస్ సపోర్ట్ లాస్ట్ ఇయర్ ఎవరిని రిక్రూట్ చేశారో చేయండి అన్నారు. ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చినా 100 మందిని అపాయింట్ చేస్తే 30 మంది వస్తుంది. తర్వాత సమ్ టెక్నికల్ పర్సనల్ అనెస్థెటిక్ టెక్నీషియన్స్ దే ఆర్ నాట్ కమింగ్ బికాస్ దే ఆర్ గెటింగ్ యూజ్ అమౌంట్ అవుట్ సైడ్. ఇట్స్ అ బిగ్ టాస్క్. మేము రిక్వెస్ట్ చేస్తే సరే, మేము 100 మందిని లాస్ట్ ఇయర్ రిక్రూట్ చేసిన వాళ్ళకి ఇప్పుడు 150 ఇవ్వండి అని కూడా చెప్పడం లేదు. నెక్స్ట్ సార్, ఇక్కడ చూడండి సార్, లాస్ట్ మేము మాక్సిమం వీ హావ్ డన్ టెస్టింగ్ లో ఎక్కడ కూడా లోయెస్ట్ నెంబర్ ఇస్ దేర్ ఇన్ ద కృష్ణా డిస్ట్రిక్ట్. ఈవెన్ దో ఇట్స్ బిగ్ డిస్ట్రిక్ట్, వీ హావ్ అవర్ డాక్టర్స్ హావ్ డన్ వండర్ఫుల్ జాబ్. ల్యాబ్ లో చాలా తక్కువ మన దగ్గర పెండింగ్ ఉన్నాయి సార్. డిస్పైట్ వీఆర్ గెటింగ్ సో మెనీ రిక్వెస్ట్ ఫ్రమ్ సిటిజన్స్, వీఆర్ ఏబుల్ టు కంప్లీట్ సార్. ఒక 10 మంది పేషెంట్లు చావబడుతున్నారు, కనీసం వాళ్ళకి అంబులెన్స్ కావడం వెళ్ళి తీసుకుని అడ్మిట్ చేయడం చేసే పరిస్థితి. వాళ్ళ పరిస్థితి అంతా చెప్పడానికి మీరు చెప్పిన బెడ్స్ ఖాళీగా ఉండేవి